రావణాసురుని గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెబుతాను, ఇక్కడ వినండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రావణాసురునికి గల ఇతర పేర్లు చెబుతాను. దశకంఠుడు అంటే 10 మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానము కలవాడు. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన 2 చేతులతో పెకలిస్తున్నప్పుడు, పరమశివుడు అతని చేతి వ్రేళ్ళని కాలితో త్రొక్కినప్పుడు దశకంఠుడు అతి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు వల్ల రావణుడనే పేరు వచ్చింది. దశముఖుడు, దశగ్రీవుడు అని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు రావణాసురుడు. సర్వలోకాలను జయించాలని కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి అకుంఠిత తపస్సు ప్రారంభిస్తాడు. 1000 సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మ సాక్షాత్కరించినప్పుడు అమరత్వం కోరుకొనగా బ్రహ్మ నిరాకరిస్తాడు. బదులుగా తనను ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు ఇస్తాడు రావణాసురుడికి. కాంచన లంక అంటే దీని గురించి తెలుసుకుందాము. ఈ వరాలు పొందిన తర్వాత రావణాసురుడు తన తాత అయిన సుమాలిని తొలగించి ఆ సేనలకు రాజైనాడు. అటు పిమ్మట అతని దృష్టి లంకా నగరంపై పడినది. లంకా నగరం కుబేరుని కొరకు దేవశిల్పి విశ్వకర్మ ద్వారా నిర్మితమైన సుందర నగరం. విశ్రవసుని కుమారుడైన కుబేరుడు ఎంతో దాతృత్వంతో కైకసి బిడ్డలతో తన వైభవమును పంచుకొనుచుండెను. రావణుడు అందుకు అంగీకరింప జాలక లంకా నగరాన్ని పూర్తిగా తన వశం చేయవలనని కుబేరుని బెదిరించెను. రావణుని యుద్ధంలో ఓడించుట సాధ్యము కాదని తెలిసి విశ్రవసుడు లంకా నగరాన్ని ఇచ్చి వైదొలగవలసినదిగా కుబేరును కోరెను. ఈ విధంగా రావణుడు లంకాధిపతి అయినప్పటికీ రాజుగా ఎంతో ఉదారశీలిగా సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించెను. అతని పాలనలో లంకా రాజ్యముతో సకల ఐశ్వర్యములతో తొలదూగుచుండెను. ఆ రాజ్యమున అత్యంత పేదవారు సైతము బంగారు పాత్రలలో అన్నపానాదులు భుజిస్తూ ఆకలి అన్నది ఎరుగక ఉండేవారు. రావణాసురుని శివభక్తి ఎలా ఉందంటే, కైలాసగిరిని ఎత్తుతున్న రావణుడు లంకను జయించిన పిమ్మట రావణుడు మనోహరమైన కైలాస పర్వతాన్ని చూశాడు. తన బల నిరూపణకై దాన్ని పెకలించి ఎంత ప్రయత్నించాడు. దశకంఠుని గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికెన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి దాని కింద రావణుణ్ణి అణగదొక్కాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా చేసిన ఆర్తనాదం వలనే అతనికి ఆ పేరు వచ్చింది. రావణుడు అన్న పేరు భయంకరమైన రవం అంటే శబ్దం చేయువాడా అని అర్థం. అతని అరుపుకి భూమి కంపించినట్లుగా వర్ణించబడింది. శివునితో తలపడ్డ తన తప్పుని ప్రమద గణాలు తెలియచెప్పగా రావణుడు మిక్కిలి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. అప్పుడు శివుని మెప్పించుటకు ఎన్నో విధాలుగా 10 సంవత్సరాల పాటు స్తుతించగా అతని శౌర్యానికి భక్తికి మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటు చంద్రహాస ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. ప్రపంచాన్ని జయించడం అంటే వినండి ఎలా ఉంటుందో. అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు నరులు, దేవతలు, ఇతర రాక్షసులపై వరుసగా యుద్ధాలు చేశాడు. పాతాళ లోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతి రావణుణ్ణి రాజుగా నియమించాడు. ముల్లోకాలలో రాక్షసులను జయించి అజేయులైన నివాత కవచులతోనూ
కాలకేయాలతోనూ రాజీ కుదుర్చుకున్నాడు. భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాలను జయించడం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. కుబేరుడు ఒకసారి రావణుని క్రూరత్వాన్ని దురాశని నిందించగా కోపించి రావణుడు స్వర్గంపై దండెత్తి కుబేరుని తప్ప అందరూ దేవతలను ఓడించి కుబేరునికి కించపరిచాడు. తన బాలాధిక్యంతో దేవతలను సర్పజాతులను తన పాలనలోకి తెచ్చుకున్నాడు. కొన్ని వందల ఏళ్ల తర్వాత జరిగిన రామాయణ కాలం నాటికి రావణుడు సర్వమానవ దేవతా జాతులను జయించి చివరికి సూర్యుని గతిని మార్చగలిగే శక్తి కలవానిగా రామాయణ కావ్యంలో చెప్పబడింది. స్త్రీల మీద ఉన్మాదం ఎలా ఉందంటే రావణుడికి, వినండి. సీతను ఎత్తుకెళుతూ జటాయువుని చంపిన రావణుడు. రావణుడు రసికతకు స్త్రీల కొరకై ఎంతకైనా తెగించేవాడుగా పేరుగాంచాడు. ఇతనికి ఎంతోమంది భార్యలు. వారిలో ముఖ్యమైనది మయసూరుడి కూతురు అప్సరస అయినటువంటి మండోదరి. మండోదరి తెలివితేటలకు అందానికి పెట్టింది పేరు. ఉన్న భార్యలు చాలక రావణుడు తను గెలిచిన దేశాల నుండి ఎంతోమంది మహిళలను తెచ్చి తన అంతఃపురంలో ఉంచాడు. తనను నిరసించిన యువతిని కైవసం చేసుకోవటానికి రావణుడు ఎంతకైనా తెగించేవాడు. ఇలాంటి రెండు ఘటనల కారణంగానే రామాయణ మహాకావ్యం ఉద్భవించిందని చెప్పవచ్చు. మొదటిది సన్యాసి అయిన వేదవతిని బలాత్కరించబూనడం, వేదవతి విష్ణువును చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. సాధు జీవనం ఆమె అందాన్ని మరింత పెంచింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు, కానీ ఆమె అతన్ని ఎదిరించింది. కానీ రావణుడు బలాత్కారంగా ఆమెను చెరబట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ఆమె అతని చావుకి తానే కారణమవుతానని ప్రవచించి మంటలను ప్రజ్వరిల్లజేసి అందులో బూడిదైపోయింది. తర్వాత ఆమె సీతగా పుట్టి విష్ణువుకి, అంటే రాముడి రూపంలో భార్యగా మారి రావణుడి చావుకి కారణమైంది. రెండోది అప్సరస రంభతో రావణుడి వ్యవహారం. రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తన కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలని, కామకలాపాలకు సరికాదని చెబుతుంది. కానీ రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడి కొడుకు ఇక ముందు ఏ స్త్రీనైనా బలవంత పెడితే అతని 10 తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది. రావణాసుడి గురించి కొన్ని విషయాలు చెప్పాను. మరిన్ని విషయాలు కావాల్సినతో త్వరలో మీ ముందుకి తీసుకువచ్చి చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకపోతే మాకు నిరుత్సాహంగా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఈ విన్నీ బన్నీ ఛానల్కి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మంత్రి పరేడ మార్కండేయులు, హైదరాబాద్.